भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्ष बंडि संजय पील मेरे को ओबीसी राष्ट्र कार्यवर्ग सभ्यु गट्की क्रांति कुमार आध्र्यन बोध बसस्टा धर्ना कार्यक्रम निर्वर्भंग आये मालात निजामाबाद एंपी अरविंद धर्मपुरी आर्मूर मामड़पल चौरस्था रैतलगरी धर्ना कार्यक्रम निर्वहिस्ते आर्मूर एमएलए जीवन रेडी अचर धर्मपुरी अरविंद पै कार्यकर्त कत्ल तो दाड़ चेयर पिगपंद चर्य बीजेपी भावस्ट्र बीजेपी बलपड़ों राष्ट्र टीआरएस ప్రభుత్వానికి వణుకు పడుతుంది. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గద్దె తెంచడం ఖాయం. త్వరలో ప్రజలు గుణపాఠం చెబుతారని భావిస్తున్నాం. దాడి చేసినటువంటి వారిని ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై వెంటనే తక్షణ చర్యలు పోలీస్ శాఖ వారు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. మా నిజామాబాద్ గౌరవ పార్లమెంట్ సభ్యులు ధర్మపూర్ అరవింద్ గారు తన యొక్క నియోజకవర్గ ఆర్మూర్ అసెంబ్లీ పర్యటనకు రావాలని అక్కడ ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులకు సమాచారం అందించి బయలుదేరగా నిరాశా కార్యకర్తలు రైతు ఐక్య వేదిక పేరు మీద ఆర్మూర్ కి రాగానే భాజపా కార్యకర్తల పట్ల తీవ్రంగా దాడి చేసి మారణాయుధాలతో దాడి చేసి వారిని గాయపరచడం జరిగింది. దీనికి ఆర్మూర్ యొక్క ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి డైరెక్షన్ లోనే ఇవన్నీ జరిగాయని మా అభిప్రాయము. ఒకవేళ ఇది నిజం కాకపోతే పోలీసులు మా గాయపడుతున్నటువంటి మా కార్యకర్తలను తప్పించాల్సింది పోయి దాడి చేస్తున్నటువంటి తెరాసా కార్యకర్తలను అరెస్ట్ చేయాల్సింది పోయి మా కార్యకర్తల మీదనే దాడి చేస్తూ దాడి చేస్తున్నటువంటి తెరాసా కార్యకర్తలకు వారు రక్షణగా నిలబడినటువంటి వీడియోలు మనకందరం సోషల్ మీడియాలో చూడడం జరిగింది. పోలీసులు ఇదే రకమైన వైఖరిని కనుక కొనసాగిస్తే పోలీసు అధికారులారా మీకు తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. రానున్నది మా ప్రభుత్వమే. ఇవాళ మీరు తీసుకుంటున్నది తెరాసా పార్టీ యొక్క జీతం కాదు, తెలంగాణ ప్రజల యొక్క జీతము. మీరు తెలంగాణ ప్రజల గులాంగా పనిచేయాలి కానీ తెరాసా పార్టీ గులాంగా పనిచేయాలనుకుంటే మీ యొక్క కమిషనర్తో మాట్లాడి మీరు పింక్ యూనిఫామ్లు కుట్టించుకొని తెరాసా పార్టీ కార్యకర్తలకు అంగరక్షకులుగా ఉండండి. జీవన్ రెడ్డి గారు కూడా మేము హెచ్చరిస్తున్నాం, తెరాసా పార్టీ కార్యకర్తలకు కూడా మేము హెచ్చరిస్తున్నాం. మీరు గతంలో మా బండి సంజయ్ గారిపైన ఇదే విధంగా దాడి చేసిండ్రు, అదే మా గవర్నర్ గారి మీద కూడా మా కార్యకర్తల పట్ల కూడా ఇదే విధంగా దాడి చేసిండ్రు. భాజపా కార్యకర్తలు ఎవరికి లొంగేటువంటి రకంలో కాదు. మేము గతంలో నక్సలైట్లతోనే మా ప్రాణాలను పణంగా పెట్టి పోరాడినటువంటి చరిత్ర మాది. మీ యొక్క తాటాకు చప్పుడులకు మేము బెదరము. మేము తీవ్రంగా హెచ్చరిస్తున్న ఏంటంటే రానున్నది మా ప్రభుత్వమే. మీరు ఇదే విధమైన దాడులు కొనసాగిస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని గల్లీ గల్లీలో ఉరికించుకుంటూ కొడతాం.